ప్రొద్దుటూరు నియోజకవర్గంలో పంచాయతీలకు సంబంధించి వార్డు మెంబర్లకు జరిగిన ఉప ఎన్నికలు రాచమల్లు ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి ప్రజల్లో అతను కోల్పోయిన అతని పర్సనల్ ఇమేజ్కు ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు వాళ్ళ పథకాలు పనిచేయలేదనే దానికి ముఖ్యంగా ఒక విషయానికి ఓటర్ మహాశైలకు శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నా ఎమ్మెల్యే రాచమల్లి రెడ్డి గారు కొత్తపల్లె పంచాయతీలో ఈ బంగారు గొలుసు ఆయన ఇచ్చింది ఈ గొలుసు ఈ పట్టీలు ఐదు వేలు డబ్బు పట్టు చీరే స్టూల్ ఇచ్చాడు ఈడ పట్టదని పెట్టా ఒక స్టూల్ ఇచ్చాడు ఇవన్నీ ఇచ్చి మొన్న ఏమన్నాడు సబ్ రిషర్ ఆఫీస్ కాడివి పెద్దయినా నీకు టికెట్ రాదు వచ్చినా లెక్క ఎక్కువ పెట్టి గెలుస్తా అని మాట్లాడినావు కదా నువ్వు సబ్ ఆఫీస్లో నువ్వు ఐదు ఇచ్చే ఐదు నుండి ఇచ్చా నువ్వు వెయ్యి వేయిచ్చా నువ్వు రెండు ఇచ్చా నేను రెండు ఇచ్చా డైలాగ్ చెప్పాడు ఈ ఎవరు ఈ శివచంద్ర ఆడు ఇచ్చాడా ఇచ్చేటప్పుడు ఏం చెప్పినావు ఒక వరుడు డబ్బు ఎక్కువ ఇచ్చి గెలిచిన అనే అపకీర్తి ఆయన వద్దంట ఇది పొద్దుటూరు ప్రజలు గమనించాలా డబ్బులు ఎక్కువ ఇచ్చి సీరియల్ పంచి ఓడిపోయినావు అనే అపకీర్తి తెచ్చుకున్నాం అదేందో ఓపెన్గా చెప్పు అయ్యా నేను వెయ్యి ఇచ్చే రెండు వేలు పంచుదా అని దమ్ము నేను మాదిరి చెప్పు ఎందుకు ధైర్యంగా చెప్పడంలే బయటికేమో సమానంగా ఇస్తా ఎక్కువ ఇచ్చినక నేను గెలుపొందినా అని చెడ్డ పేరు వద్దంటావు చూడు నీ అన్ని ఇది ఒక కోణం అయితే మూడు కోట్లు ఖర్చు పెట్టినావు ఒక వార్డుకు ఏది నీ అవినీతి సొమ్ము కాదాంగా ఈ నేను నేను ఎవిడెన్స్ చూపిస్తానా నువ్వు అవినీతితో సంపాదించావు అనే దానికి ఇదే ఎవిడెన్సు ఒక చిన్న వార్డుకు నీ దగ్గర ఉన్నటువంటి నీ పార్టీ నువ్వు ఎమ్మెల్యే దానికి అహర్నిశలు పనిచేసిన శివచంద్రారెడ్డి గారి మీద ఒక్క మాట అతను సర్పంచ్గా ఉన్నాడు ఎవడైనా సర్పంచ్ అంటే ఆ గ్రామ పంచాయతీకి ప్రథమ పౌరుడు ఏం ఉండేవోనిలే మన శివచంద్రారెడ్డి మన పార్టీ వాడే గతంలో నాకు చేసినాడే ఒకవేళ భేదాభిప్రాయాలు ఉంటే ఉంటాయని చెప్పి శివ ఎవరినొకరే ఒక మధ్య మంచిని పంపిలేవా డబ్బు ఉంది నేను గెలుస్తా అనుకున్నావు కానీ నిజంగా ఆ కొత్తపల్ల పంచాయతీలో వాటిలో ప్రజల్ని నిజంగా నాకు వాళ్ళని చాలా అప్రిషియేట్ చేస్తున్నా నీ పట్టు పట్టుసీరే నీ బంగారు గొలుసు నీ పట్టీలు నీ లెక్క మొత్తము నియోజకవర్గంలో లీడర్లు అందరినీ పంచాయతీలో పెట్టినా ప్రజలు నీకు ఇది కొట్టినారు రాజుపాలెం కోసం తెలుగుదేశం పార్టీ మేము ఒకరిని బలపరిచినాము మాగాడ సానా వెంకట సుబ్బారెడ్డి అన్న స్థానిక నాయకుడు కిరణ్ అక్కడుండే శివనాగిరెడ్డి అక్కడ ఉండే శివారెడ్డి అన్న లోకల్ లీడర్లంతా పార్టీకి సపోర్ట్ చే మా పార్టీ సపోర్టర్స్ ఒక్కరం పోలేదే మేము బయట నుంచి ఎవరమే కానీ ఒక్క మండలంలో లీడర్ని కూడా మేము పోలే ప్రచారంకు నువ్వు మొత్తం మండలంలో ఉండే లీడర్లు అందరినీ ప్రచారం చేయించినావు పంపించినావు డబ్బు ఇచ్చలవిడిగా చల్లినావు మందు మాంసము అన్నీ పెట్టినావు నలభై రెండు ఓట్లతో మీ అభ్యర్థి ఓడిపోయినాడు నేను రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారికి ప్రెస్ మీట్ ద్వారా ఏం తెలియజేయాలనుకుంటానంటే అభివృద్ధి చేయి ఓట్లు వస్తాయి ప్రజలను లంచాల కోసం పీడించాకు ఓట్లు వస్తాయి మట్కా వాళ్ళందరినీ నీ దగ్గర పెట్టుకోకు క్రికెట్ బుకీలని అందరినీ కౌన్సిల్ని నిన్న కూడా డబ్బంతా క్రికెట్ బుకీలే బుకీలందరినీ తెచ్చి ప్రొద్దుడ్లో దించాకు ఇవన్నీ చేయకుంటే ప్రజలు నీకు ఓటేస్తారు ఇవన్నీ చేస్తా ప్రజలు ఒక్కటి గమనించారబ్బా ఇదే ఇదే తీర్పు పొద్దుటూరు నియోజకవర్గం అంతా రేపు నీది అధికార బలం డబ్బు రాచమల్లు ప్రసాద రెడ్డి అనే వ్యక్తి ఎట్లా డిసైడ్ అంటే పొద్దుటూరులో ఒక ఇంటికి చూపించాడు వాజ్పేయి నగర్ వాసులు పోయింటే మీ ఓటు నా ఇంటికితో అన్నారు వాళ్ళైతే పాపం వాజ్పేయి నగర్ వాళ్ళు అంతా తిన్నారండ మేము పోయింటే ఇట్లా ఓటు ఇంటికితో సమానం అన్నాడని ఇప్పుడు ఆ ఇంటికే నీకు గుండు సూదయ్యి ఆడ చెక్కాలని ఆడ చెక్కింది అది రాచమల్ల ప్రసాద్ రెడ్డి తెలుసుకొని ఇప్పటికైనా ప్రేమించు రేపు ఎన్నికల్లో పదివేలు డబ్బులు కమ్మలి గాజులి దండలి చీరలి ఇంకా మీ గుర్తు ఫ్యాన్ గుర్తు కాబట్టి ఫ్యాన్లీ ఇంకా ఏదైనా కొంచెం ఇబ్బంది ఏడన్నా ఇబ్బంది అన్న వాళ్ళకి ఏసీలి కానీ ఓట్లు మాత్రం నీకు రావు ఇది నువ్వు తెలుసుకో రాచమల్లి ప్రసాద్ రెడ్డి ఇప్పటికైనా నువ్వు ప్రేమించి ఎదుటి వ్యక్తుల్ని గౌరవించడం నేర్చుకో కాబట్టి ఓటేసిన ప్రజలందరికీ ముఖ్యంగా రాజుపాలెం అక్కడ ఎవరైతే తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించిన ప్రతి ఒక్క కార్యకర్తకు అక్కడ నాయకులకు నియోజకవర్గ నాయకులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా కొత్తపల్లె పంచాయతీ ఉప ఎన్నికలు జరిగిన వాళ్ళకైతే డబల్ డబల్ కృతజ్ఞత సింగల్ కాదు డబల్ కృతజ్ఞతలు తెలియజేస్తాను